నారా చంద్రబాబు నాయుడు గారు అతిపెద్ద రాజకీయ వ్యూహకర్త అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో అవునని అనిపిస్తుంది కానీ ఆయన వ్యూహాలు బెడిసి కొట్టిన బెడిసి కొట్టినప్పుడు మాత్రం నలభై ఏళ్ళ ఇండస్ట్రీ ఏమైంది అనే ప్రశ్న కూడా వినిపిస్తుంది ఇప్పుడు తాజాగా అదే వ్యక్తమవుతోంది అంటే ఎత్తులు పై ఎత్తులు వేయడంలో నారా చంద్రబాబు నాయుడు గారు దిట్ట అంటారు కానీ ఇక్కడ నలభై ఏళ్ళ ఇండస్ట్రీ దేశంలోనే సీనియర్ పొలిటీషియన్ అని చెప్పుకుంటూ ఉంటారు కానీ అవన్నీ కూడా ఆయన రచించే వ్యూహాల్లో ఆ వ్యూహాల వల్ల వచ్చే ఫలితాల్లో పెద్దగా కనిపించట్లేదు అనేది ఇక్కడ తాజాగా వేసిన ప్లాన్లన్నీ అట్ర ప్లాప్ అయిపోవడం కూడా అది ఏ ఏంటి తాజాగా అంటే పరిషత్ ఎన్నికలకు సంబంధించి ఒక అద్భుతమైన వ్యూహం రచించారు ఎన్నికలను బాయ్కాట్ చేస్తూ ఎన్నికలను బహిష్కరిస్తూ ఆయన రచించిన వ్యూహం ఏదైతే ఉందో అది పూర్తిగా అట్టర్ప్లాప్ అయింది అనేది కొంతమంది విశ్లేషకులు చెబుతున్నమాట అంతేకాకుండా ఒక అతిపెద్ద చారిత్రక తప్పిదం కూడా చేశారు చంద్రబాబు గారు ఈ నిర్ణయం తీసుకుని అనేది అయితే బహిష్కరణకు చెప్పిన కారణాలు ఏమాత్రం సహేతకంగా లేవు అని చెప్పి ప్రజలకి తెలుసు ఆ పార్టీలో ఉన్న నేతలకి తెలుసు కానీ పైగా తాను ఇచ్చిన మాటను క్యాడర్ రెండో రోజే వ్యతిరేకించడం అంటే వాళ్ళు బయటకు వచ్చేసి మేము ఎన్నికల్లో దిగుతామని చెప్పి ప్రచారానికి వచ్చేశారు ఎన్నికల్లో లేరు టీడీపీ లేదు అనేది ఎక్కడా లేదు అన్నట్టుగా ఏమి లేదు ఎన్నిక లేదో బాయికట్ చేశారనే ఒక ప్రకటనే తప్ప మామూలుగానే అందరూ దాదాపు అందరూ బరిలోకి దిగారు సీనియర్ నేతలు కూడా ఆయన మాటను వ్యతిరేకించారు అక్కడే ఒక అద్భుతమైన వ్యూహం రచించారు చంద్రబాబు నాయుడు గారు అనేది కానీ అంతిమంగా చూస్తే ఎన్నికల తర్వాత పోలింగ్ శాతం పరిశీలిస్తే ఏ విధంగా ఉంది అంటే రెండు వేల పద్నాలుగుతో పోలిస్తే ఇరవై శాతానికి పైగా పోలింగ్ తగ్గిపోవడం అంటే ఇంకెలాగ ఎన్నికలు బహిష్కరించారు కదా అని చెప్పి టీడీపీకి వేయాల్సిన ఓటర్లు ఎవరు ఆ ఓటు బ్యాంక్ రాలేదా వాళ్ళెవరు బయటికి రాలేదా వచ్చిన ఓటు బ్యాంక్ అంతా ఓన్లీ వైసీపీదే లేదంటే మిగిలిన పార్టీలదేనా ఏంటి అనేది రేపు ఫలితాలు వచ్చిన తర్వాత వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది కానీ ప్రస్తుతం అయితే చంద్రబాబు ఏం చెప్పినా సరే క్షేత్రస్థాయిలో ఎన్నికలకు దూరంగా ఉండడం అనేది అసాధ్యం అని చెప్పి నాయకులు చెప్పినట్టే అర్థమవుతుంది మరి ఈ మాత్రం ఆలోచన కూడా చంద్రబాబు గారికి లేకుండా పోయిందా అనే విమర్శలు ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్నాయి అనవసరంగా చంద్రబాబు గారు బహిష్కరణ పిలిపించి తప్పు చేశారా అనేది కూడా ఇక్కడ ప్రధానంగా అసలే పంచాయతీ మున్సిపల్ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలే డేలా పడిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు మరొక తప్పు మీద తప్పు చేసిందా అది కూడా స్వయంగా చంద్రబాబు గారి నోటే ఈ బాయ్కాట్ అనే పదం వినిపించిన నేపథ్యంలో ఎన్నికల బహిష్కరణ అనే వినిపించిన నేపథ్యంలో ఈ పోలింగ్ పర్సెంటేజ్ పడిపోవడం వల్ల ఆయన వ్యూహం అట్రప్లాప్ అయిందనేది విశ్లేషకులు చెబుతున్నమాట ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి